హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో గ్రానైట్ గుమ్మాలు అనేవి మనకి విండోస్ కి ఎలా ఇన్స్టాలేషన్ చేస్తారు అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందామండి. ఆల్రెడీ గ్రానైట్ గుమ్మాలు అనేవి మనకి డోర్స్ కి వేయడానికి అలాగే విండోస్ కి వేయడానికి ఎంత కాస్ట్ తీసుకుంటారు ప్రజెంట్ 2023లో అని చెప్పేసి ఆల్రెడీ వీడియో చేశాను. ఎవరైనా చూడకపోతే పైన ఐ కార్డ్ లో ఇస్తాను, అక్కడ నుంచి చూడండి, లేకపోతే వీడియో చివరిలో ఎండ్ కార్డ్ లో కూడా ఇస్తాను, అక్కడ నుంచి కూడా చూసి కాస్ట్ విషయాలు అయితే తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో వచ్చేసి ప్రాసెస్ అనేది ఎలా చేస్తారు అనేది నేను కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అనేది పూర్తిగా చూడండి, నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను మీకు ముందు ముందు చేస్తూనే ఉంటాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫస్ట్ వచ్చేసి మనకి గ్రానైట్ అనేది మనం కొన్న తర్వాత వాటికి అంచులు ఏవైతే ఉంటాయో అవన్నీ క్రాసులుగా అయితే ఉంటాయి. ఈ క్రాసులుగా ఉంటాయి, వీటిని ఎట్లా చేస్తారని చెప్పి చాలా మంది డౌట్ పడుతూ ఉంటారు. అలా క్రాసులు ఉన్నవన్నీ కూడా మనకి కరెక్ట్ గా మనకి ఎలాగైతే ఫిట్టింగ్ అనేది చేస్తారో ఆ విధంగా విండోస్ అయితే విండోస్ కి, డోర్స్ కి అయితే డోర్స్ కి ఆయా సైజుల్లో కటింగ్ అనేది ఫస్ట్ చేసుకుంటారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా కటింగ్ అనేది చేసుకుంటారు. ఈ వర్క్ యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మొత్తం 4 భాగాలుగా అయితే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి కటింగ్స్ అనేవి చేసుకుంటారు. కటింగ్స్ చేసుకొని కరెక్ట్ గా పీసెస్ ఏవైతే ఉంటాయో ఆ పీసెస్ అనేవి మనకి ఎడ్జెస్ అనేవి మనకి మన చేతులు పట్టుకున్న వాటికి కట్ అవ్వకుండా ఉండటం కోసం ఈ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఎడ్జెస్ మొత్తం కూడా మోల్డింగ్ కొట్టుకుంటారు. మోల్డింగ్ అంటే మనకి అంచులు అనేవి నున్నంగా వచ్చేటట్లు చేసుకుంటారనమాట. అప్పుడు మనకి ఏళ్ళు పెట్టి మనం చేతితో పట్టుకున్న కిటికీలు కాబట్టి మనకి మన గబకని వెళ్ళి టచ్ అయినా కూడా తెగకుండా ఉండటం కోసం ఈ మోల్డింగ్ అనేది ఖచ్చితంగా చేసుకుంటారు. ఇవి మనకి డోర్స్కి చేసుకుంటారు, అలాగే విండోస్కి చేసుకుంటారు, అలాగే కిచెన్లో వేసే గ్రానైట్కి కూడా ఈ మోల్డింగ్ అనేది తప్పకుండా చేసుకుంటారనమాట. ఇవన్నీ కూడా మనకి ఒకే రోజు అయితే అవ్వండి, ఒకరోజు కటింగ్ చేసుకుంటారు, ఒకరోజు వచ్చేసి మోల్డింగ్ అనేది చేసుకుంటారు, అలాగే తర్వాత రోజు వచ్చేసి వీటిని ఫిట్టింగ్ అనేది చేసుకుంటారనమాట. ఇక్కడ చూస్తున్నారుగా ఫిట్టింగ్ అనేది ఎలా చేస్తున్నారో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయించండి. ముందుగా మనకి సైడ్లు ఏవైతే ఉంటాయో విండోస్కి సైడ్లు కింద ముందు వేస్తారండి, తర్వాత సైడ్లు అనేవి పెడతారు. సైడ్లు పెట్టిన తర్వాత మనకి పైన ఏదైతే ఉంటుందో పైన గ్రానైట్ని అనేది ఫిక్స్ చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ సైడ్లు మొత్తం పెట్టేశారు, ఇప్పుడు పైన గ్రానైట్ని అయితే ఫిక్స్ చేస్తున్నారు. అది చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. మనకి కింద మొత్తం చుట్టూ పెట్టేశారు, పైన ఒకటి పెట్టాల్సిన బ్యాలెన్స్ అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఇదనమాట, దీనికి సైడ్లు మోల్డింగ్ ఇవన్నీ అయితే కొట్టుకున్నారండి. ఇక్కడ కొట్టిన బండ్లు కూడా నేను మీకు క్లారిటీగా అయితే చూపిస్తాను. మనకి అంచులు ఏవైతే ఉన్నాయో అంచులు శుభ్రంగా మోల్డింగ్ అనేది చేశారు. కాబట్టి ఇది మనకి చేయదగినలా మనకి ఏదైనా గబక్కన దానికి మనం వెళ్ళి టచ్ అయినా కూడా అవి మనకి తెగకుండా ఉండటం కోసం ఈ సైడ్లు అనేవి మనకి మోల్డింగ్ అనేది చేసుకుంటారు. ఇలా చేసిన తర్వాత మనకి విండోస్ దగ్గర పైన టాప్లో ఏదైతే ఉందో టాప్లో ముందుగా సిమెంట్, ఉత్త సిమెంటేనండి ఇది, ఉత్త సిమెంట్ ఏదైతే ఉందో ఇది వాటర్ కలుపుకొని ఉండ్రు అంటారు దీన్ని. ఈ ఉండ్రుని ముందుగా పైన మొత్తం అప్లై చేస్తారనమాట ఈ విధంగా. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి పైన ఈ సైడ్లు ఏవైతే ఉన్నాయో వీటిని బేస్ చేసుకుని పైన టాప్లో మనం పెట్టే గ్రానైట్ని మనకి ఫిట్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఇది పక్కాగా లెవెల్కి అయితే ఉండటం జరుగుతుంది, ఎందుకంటే వీటి దగ్గర మనకి లెవెల్కి లేదనుకోండి చూసే వాళ్ళకి మనకి క్లియర్గా ఒక పక్కకి ఒరిగిపోయినట్లు ఇట్లా కనిపించడం జరుగుతుంది. కాబట్టి అట్లా ఉండకుండా ఉండటం కోసం లెవెల్ వేసుకొని కరెక్ట్గా ముందు సైడ్ ఫిట్టింగ్ చేసేవే లెవెల్కి అనేవి పెడతారు. దానిపైన ఈ పెట్టే బండ మనకి లెవెల్కి అయితే రావడం జరుగుతుంది. ఇలా పెట్టేసిన వెంటనే ఉండ్రు ఏదైతే ఉందో ఈ ఉండ్రుని బాగా లోపలికి వెళ్ళేటట్లు చేయాలన్నమాట. అంటే ఇది మనకి స్ట్రాంగ్గా మనకి గోల్లో బాగా ఫిక్స్ అయి ఉండాలంటే మనకి సిమెంట్ అనేది బాగా గ్రిప్పింగ్ అనేది బాగా పట్టాలి. కాబట్టి ఈ హోల్స్ ఏవైతే ఉన్నాయో చిన్న హోల్స్ అనేవి వస్తాయి కదా పెట్టిన తర్వాత, ఈ హోల్స్లోకి బాగా ఈ ఉండ్రుని లోపలికి వెళ్ళేటట్లు అప్లై చేస్తారు. ఇప్పుడు ఉండ్ర అయితే పూశారు, ఇది లోపలికి వెళ్ళడం కోసం దీనిపైన పొడి సిమెంట్ అనేది కొంచెం అప్లై చేసుకొని అప్పుడు చేతి వేళ్లతో ఈ లోపలికి వెళ్ళేటట్లు ఇటువైపు అటువైపు రెండు వైపులా గూర్చి మనకి ఈ ఫిట్టింగ్ అనేది చేయడం జరుగుతుందండి.
బయట చూసారు కదా, ఇప్పుడు అలాగే లోపల వైపు కూడా మనకి ఉండ్ర అనేది లోపలికి వెళ్ళేటట్లు జాగ్రత్తగా టాపీలు పెట్టి లోపలికి గోర్చడం జరుగుతుంది. అవి మీరు క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయించండి. ఇక్కడ నుంచి అలాగే ఇంతకుముందు పెట్టేసినవి ఏవైతే ఉన్నాయో, ఈ గ్రానైట్ ఫిట్టింగ్ అనేవి చేసినవి ఏవైతే ఉన్నాయో, వీటికి సైడ్లు అలాగే సెంటర్లో కొంచెం మనకి సిమెంట్ అనేది మరకలు పడి కనిపిస్తూ ఉంటుంది. అవన్నీ కూడా మనకి శుభ్రంగా స్పాంజ్ ఏదైతే ఉందో ఈ స్పాంజ్ తీసుకొని మనకి సైడ్లు మనకి ఉండ్రు ఫినిషింగ్ అనేది మనకి గోడలో కవర్ అయిపోయేటట్లు సైడ్లు మనకి జాగ్రత్తగా ముందు స్పాంజ్ అనేది కొట్టుకుంటారు. అప్పటికి మనకి ఫినిషింగ్ అనేది పూర్తయినట్టు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి లోపలికి వేళ్లతోటి చేతి వేళ్లతోటి లోపలికి వెళ్ళేటట్టు బాగా దీని లోపలికి వెళ్ళేటట్లు క్యూరింగ్ అనేది ఇక్కడ చేయడం జరుగుతుందండి. అది మీరు క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఇలా ఖచ్చితంగా మనకి ఇది మనకి ఊడకుండా ఉండటం కోసం చాలా చాలా జాగ్రత్తగా ఈ వర్క్ అనేది మనకి చేయడం జరుగుతుందండి. ఏదైనా కొంచెం తేడా ఉన్నా సరే అది ఊడి నెత్తి మీద పడింది అనుకోండి మనకి చాలా డేంజర్ కాబట్టి ఈ వర్క్స్ చాలా చాలా జాగ్రత్తగా అయితే చేస్తారు. ఆల్రెడీ ఇలా చేస్తే ఒక విండోకి ఎంత కాస్ట్ తీసుకుంటారు, ఒక దర్వాజాకి చేస్తే దానికి ఎంత కాస్ట్ తీసుకుంటారు, ఇలా వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అనేది నేను పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఇక్కడ ఐ కార్డులో ఇస్తాను చూడండి, అలాగే ఎండ్ స్క్రీన్లో కూడా ఉంటుంది చూడండి, చూసి ఎంత కాస్ట్ అవుతుంది ఏంటి అనేది మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఇప్పుడు గ్రానైట్ కటింగ్ అనేది చేసేసుకున్నారు. గ్రానైట్ కటింగ్ తర్వాత చుట్టూ మనకి మోల్డింగ్ అనేది కొట్టేశారు. దాని తర్వాత గ్రానైట్ మనకి ఫిట్టింగ్ అనేది చేశారు. దీని తర్వాత ఏంటంటే ఈ గ్రానైట్లో మనకి డ్రిల్ చేసుకొని గ్రిల్స్ కానీ కిటికీస్ కానీ వీటిని విండోస్ ఇవన్నీ మనకి వీటిలో ఫిట్ చేయడం జరుగుతుంది. అవి ఎలా చేస్తారు ఏంటనేది మరొక వీడియోలో మీకు నేను క్లారిటీగా అయితే అందిస్తానండి. సో ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ అయితే ఇంతే. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.